వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల పట్టణంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కరణం వెంకటేష్ విస్తృత పర్యటన. వైసీపీ అభ్యర్థులు గెలుపుకోరుతూ కరణం వెంకటేష్ వెంట వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ నీలం శామ్యుయల్ మోజెస్ పర్యటన. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ మహిళా కండక్టర్లకు సన్మానం. మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి చీరాల ఓపెన్ థియేటర్లో శిక్షణ. చీరాల పట్టణంలోని 6వ వార్డులో వైసీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావు 25వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామకృష్ణను గెలిపించాలని కోరుతూ వైసీపీ యువనేత కరణం వెంకటేష్ పర్యటించారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో ఆనందం నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపర్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరణం బలరాం కృష్ణమూర్తి గారు చీరాల శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నా. మరొకటి చెల్లి, మరొకటి తల్లి, మరి యొక్క ఎన్నికల గుర్తు ఫ్యాన్ 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 చీరాల మున్సిపల్ ఎన్నికలలో 25వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి రామకృష్ణను గెలిపించాలని కోరుతూ వైసీపీ యువనేత కరణం వెంకటేష్ వార్డులో పర్యటించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ నీలం శామ్యుయల్ మోజెస్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. ఏఐటీయూసీ కార్యదర్శి బతుల శామ్యుయల్, 1వ పట్టణ మహిళా సబ్ ఇన్స్పెక్టర్, కార్మిక శాఖ అధికారిని, కస్తూరిబా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, ఆర్టీసీ మహిళా కండక్టర్లు పాల్గొన్నారు. ఉదాహరణ చెప్తాను ఏంటంటే, ఒక అమ్మమ్మ తన మనవరాలికి ఆలోచించింది అనమాట, నువ్వు మీ అన్నయ్య సరిగ్గా చదవట్లేదు, ఇలా చదవలేదండి మీకు అత్తే, పెద్దయ్యాక మీ అన్నయ్య ఏమో కారులు తుడుచుకోవాల్సి వస్తుంది, అదే నువ్వు అనుకో అంటు తోముకోవాల్సిందే అనేటుంది అనమాట వాళ్ళ బామ్మ ఆ పిల్లతో. ఆ పిల్లకి 5 ఏళ్ళు మాత్రమే ఉంటారనమాట పసిపిల్ల. సో అమ్మాయి అంటుంది, నేనేం కడుపుతా ఉంటాను, నేను కారు తుడుస్తాను,
రోజు నవ్వు వస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి పాలు తీస్తుందంట అని చెప్పేసి, పురాతన కాలం నుంచి కూడా ఆడవాళ్ళు అంటే చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఇంట్లో ఉన్న పని లాంటి తోమాలి, బట్టలు ఉతకాలి ఇలాంటివి మైండ్కి వస్తాయి. కాబట్టి ఆ వాళ్ళ బామ్మ మాట్లాడింది, కానీ ఆ పిల్ల ఏమైంది, నేను కూడా పాలు తీస్తాను అంటే పేపర్లలో చూస్తూ ఉంటారు, చాలా చాలా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఆకాశంలో సగం మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంటారు. అయినా కానీ రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు, కొవ్వొత్తుల ర్యాలీలో చేశారు. మహిళలు సాధికారతతో ఉండాలి అని. ఏంటి సాధికారత అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగులు. అమ్మ మీ గురించి నేను ప్రత్యేకించి ఒక విషయం చెప్పదలుచుకుంది, అందరూ ఉద్యోగాలు చేస్తారు కానీ కొన్ని ఉద్యోగాలు చాలా కష్టతరమైనవి, అందులో మీరు ఒకటి అని నేను చెప్తున్నా. కరెక్టే కదా? అది దాదాపుగా అంటే మన అనుబంధం వేరు, ఆర్టీసీ వాళ్ళది లేబర్ డిపార్ట్మెంట్ది మొదటి వరకు అంటే మీరు గవర్నమెంట్లో బాగా కారణంగా ఉన్నంత వరకు కూడా మన రిలేషన్షిప్ లేదుగా మీకు తెలుసు కదా, రిలేషన్స్ కండక్ట్ చేయడం కానీ మీ సమస్యలు పరిష్కరించడం కానీ దానిపై ఆడపిల్లలకు ఉన్నంత డెడికేషన్ మగ పిల్లలకు ఉండదు. ఒక పని ఏదైనా చేయాలి అంటే అది కంప్లీట్ చేసే వరకు కూడా ఆడపిల్లలు అయితే నిద్రపోరు. ప్లస్ ఏంటంటే క్లారిటీతో పనిచేస్తారు, ఏదైనా ఒక పని అప్పచెప్తే క్లారిటీతో పనిచేసి అది సాధించే వరకు కూడా ఆడపిల్లలు అయితే చాలా ఆడపిల్ల అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. నేను మా స్టేషన్ లో ఉన్నా, మా సీఏ గారు ఏదైనా పని నాకు అప్పచెప్పారంటే అది నేను క్లారిటీ చెప్తా, ఆ సార్ అంటారు దాన్ని నువ్వు క్లారిటీ చేసే వరకు కూడా నువ్వు మొదలవు కదా అంటారు. అట్లాగా నిన్న ఒక అతను వచ్చాడు ఏదో పర్మిషన్ కావాలని, 3 డేస్ బ్యాక్ నేను చూసాను వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, రాత్రి వచ్చి మేడం నాకు పోయింది నాకు ఎవరు ఏం ఇవ్వలేదు అని చెప్పి అన్నారు. నాకు ఏమన్నానంటే పనిచేసే వాళ్ళు మీరు నమ్మరు, ఆడపిల్లల దగ్గరికి మీరు రారు కదా, అదే ఆడపిల్లల దగ్గరికి వచ్చినట్టయితే శ్రద్ధగా ఒక అతను నా దగ్గరకు వచ్చాడని చేసి పెడతారు, మీరు మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పేసి అన్నాను. రాత్రి ఇలా చూసి అతను ఆట ఎవరు వినట్లేదు కూడా ఆ అప్లికేషన్ ఉంటాను, అలా నేను దగ్గరుండి ఎక్కించి ఆయన అప్లికేషన్ ఇవ్వడమ్మా అని చెప్పి చెప్తే అప్పుడు ఎత్తిస్తే అతను గుర్తుపెట్టుకొని వెళ్తారు. నిజంగా లేడీస్ మాట మాట ఇచ్చారంటే దాన్ని నెరవేర్చే వరకు కూడా నిద్రపోరు అని చెప్పేసి ఒక భావన ఉండదు. అతను ఒక పెద్ద లాయర్ అంట అలా ఉంటుంది. ఇంకా 32% వెరిఫికేషన్ వచ్చినాక ఇంతకుముందు పోలీసులు ఎవ్వరు వచ్చేవాళ్ళు. చీరాల మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి ఎన్ఆర్ఎన్పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ హాలులో శిక్షణ నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ సమయంలో నిబంధనలను ఎన్నికల అధికారి అయూబ్ సిబ్బందికి వివరించారు. మనకు ఒక పిఎస్ నెంబర్ వేసి దాని కింద ఒక సిగ్నేచర్ పిఓ గారు చేయాలి. అలా చేయని బ్యాలెట్ పేపర్ వచ్చినా తగిలి తీయాలి. అసలు పాయింట్ అది నేను మర్చిపోయాను చెప్తాం. మెయిన్గా వెనక అంటే వెనక మనం బై ఛాన్స్ మర్చిపోయి ఉండొచ్చు, సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఎవరన్నా ఏజెంట్ సిగ్నేచర్ లేదు అని అంటే మీరు చూడాలి, లేదా ఇంకా చెప్తారు ఏదైతే కష్టపడాలి. ఒకవేళ ఏమన్నా పొరపాటు అయ్యిందేమో అని అంటానికి లేదు, ఎందుకంటే మస్ట్గా పీఓ సిగ్నేచర్ లేకపోతే అకౌంట్ వచ్చినట్టు అవ్వాలి, అది అలా ఉండదన్నమాట. అందువల్ల ఆ పోలింగ్ కేంద్రంలో ఇష్యూ చేయబడిన బ్యాలెట్ పేపరు అని రికగ్నైజ్ చేయాలి అంటే పీఓ సిగ్నేచర్ స్టాంప్ కంపల్సరీగా ఉండాలి. అది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పట్టణానికి వచ్చే ప్రధాన రహదారులతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నగదు, ఇతర ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులను గుర్తించేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసుల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. చీరాల పర్యటనకు వచ్చిన ఆయన గడియార స్తంభం, బస్ స్టాండ్, ముందావారి సెంటర్లలో చెక్ పోస్టులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. రక్షక్ జీబులో పట్టణంలోని ప్రధాన కూడలను పరిశీలించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవిచంద్ర, డీఎస్పీ శ్రీకాంత్, సిఐలు గ్రోసయ్య, రాజమోహన్, బి పాపారావు, ఎస్ఐలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల పట్టణంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కరణం వెంకటేష్ విస్తృత పర్యటన. వైసీపీ అభ్యర్థులు గెలుపుకోరదు కరణం వెంకటేష్ వెంట వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ నీలం శామ్యుయల్ మోజెస్ పర్యటన. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ మహిళా కండక్టర్లకు సన్మానం. మున్సిపల్ ఎన్నికల సిబ్బందికి చీరాల ఓపెన్ థియేటర్లో శిక్షణ.